ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్న హింస మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్గా సిఎస్ని అంటే జవహర్ రెడ్డి గారిని, అలాగే మొన్న నూతనంగా నియమించిన డీజీ గారిని, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ని ముగ్గురిని పిలిచి విచారణ చేయటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మేడం? దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు జవహర్ రెడ్డి గారు అండర్లో ఈ కలెక్టర్ని మార్చాను, ఆ ఐపీఎస్ ఆఫీసర్ని మార్చాను అంటూ వేశారు. ఇది వాళ్ళ వాళ్ళే, అది వాళ్ళ వాళ్ళే, అంటే ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనికి వచ్చిద్దా అన్నట్టుగా నెల్లూరులో మా దగ్గర నుంచి, గుంటూరు నుంచి పనిచేసిన వ్యక్తి నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరు నుంచి ఆ టైంకి తీసుకొచ్చి మళ్ళీ పల్నాడు ఏరియాకి వేస్తున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ కర్నూలు, కడప, అనంతపురం అన్నీ మార్చారు. ఎక్కడ వీళ్ళు కొత్త వాళ్ళేం కాదండి. గతంలో వైసీపీ తొత్తులుగా పనిచేసిన వాళ్ళని ట్రాన్స్ఫర్లు వేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఏదో గ్యాప్లు ఇక్కడ తీసుకొచ్చి వేశారు. ఇవంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోండి, ఎలక్షన్ టైంలో మళ్ళీ మిమ్మల్ని వేస్తాం. ఎందుకంటే ఆ టైంకి కూడా మీరే ఉన్నారనుకోండి, మిమ్మల్ని మార్చాలా? అందుకని ముందే కొన్ని వాళ్ళు మార్చేసి కొన్ని కొన్ని చోట్ల వేశారండి. ఇదంతా కూడా అంతకుముందు ఏదైతే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కష్టపడి తరలించుకున్నామో, ప్రజాస్వామ్య పరంగా ఏ ప్రాణం నష్టపోకుండా ఎలక్షన్ జరిగిందో, అంటే కొట్లాటలు, ఈరోజు తలగాయ బగడాలు, బాంబులు పేలడాలు, ఇదేమీ కొత్త ఏమీ కాదండి. పల్నాడు గడ్డకి ఎప్పటి నుంచో అది రక్తపు మడుగులతోనే తడిచి ఉంటుంది. అదేదో చెబుతారు శబదాల్లాగా, పల్నాడి బ్రహ్మనాయుడులాగా. సో అక్కడ వినుకొండ పరిసర ప్రాంతాల్లో, మా చెల్లలో, ఈరోజు నరసరావుపేటలో జరిగిన ప్రతి గొడవలకి కారణం ఏంటంటే అక్కడ ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు అనుకోకుండా జరిగిన ఘటన అండి అనడానికి లేదు, అనుకున్నదే. ఇలా జరిగిద్ది, ఇంతకంటే గట్టిగా జరిగిద్ది అని అనుకున్నప్పుడు మీరేం ప్రికాషన్స్ తీసుకున్నారు? ఒక్కొక్క బూత్ దగ్గర మీరు ఎంతమందిని పెట్టారు? ఎందుకు పెట్టలేకపోయారు? అన్ని ఏరియాల కంటే ఇక్కడ ఎందుకు ఎక్కువ చర్య తీసుకోలేదు? ఈరోజు గుంటూరు బాగానే జరుగుతుంది, విజయవాడ బాగానే జరిగింది, ఈస్ట్ వెస్ట్ బాగానే జరిగింది, ఏ గొడవలు లేకుండా. ఎక్కడ గొడవలు జరుగుతాయో మీకు తెలుసు సార్. అనంతపురం జరుగుతుందని మీకు తెలుసు, కడపలో జరుగుతుందని మీకు తెలుసు, పల్నాడు జరుగుతుందని మీకు తెలుసు. మరి వై యూ నెగ్లెక్టెడ్ అంటూ ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఎవరిని అడుగుతుందండి? ఆ ఊర్లో ఐఏఎస్ని అడుగుతుందా? వాళ్ళకేం తెలుసు పాపం, జవహర్ రెడ్డి గారు అండర్లోనే కదా పనిచేస్తుంది ఇంకా కూడా. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక పంచాయతీ సెక్రటరీ తప్పు చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీని బోనెక్కించినటువంటి వ్యవస్థ, అరే అతనేదో తప్పు చేస్తే నన్నెందుకు అడుగుతారని ప్రిన్సిపల్ సెక్రటరీ పక్కకు తప్పించుకోవడానికి లేదండి. అందరూ కూడా సమాధానం చెప్పాల్సిందే, న్యూట్రల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ప్రతి ఒక్కరి సమాధానం. సో అదే రకంగా ఇప్పుడు ఐఏఎస్ తప్పు చేశారు అంటే జవహర్ రెడ్డి గారిని, మీరు చెప్తున్నట్టుగా ఐజీ గారిని, వీళ్ళందరినీ ఎందుకు కూర్చోబెట్టారు? వీళ్ళే మెయిన్, వీళ్ళ అండర్లోనే నడుస్తుంది ఏదైనా. వీళ్ళకి చెప్పకుండా తుమ్మలేరు, దగ్గలేరు ఎలక్షన్ టైంలో, సరే 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 అంటూ అందుబాటులోనే ఉంటుంటారు. సో పల్నాడు ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితులు అన్నప్పుడు మీరు పెంచాలా? గతంలో కూడా కొడల సుప్రసాద్ గారి ఏరియాలో అప్పుడు ఉన్న ఆయననే స్వయంగా రాళ్లతో దాడి చేసి రక్తసుక్తమై కార్లు పగలు కొట్టి పరిగెట్టి వెళ్ళిన పరిస్థితి. ఈరోజు వైసీపీలో ఉన్నప్పుడు పాపం లావు శ్రీకృష్ణదేవరాయలు చక్కగా కనపడ్డారు. ఈరోజు టీడీపీకి రాగానే పెద్ద పెద్ద బండ రాళ్లు వేస్తారు. ఏదోదో న్యూటన్ సిద్ధాంతం పల్నాడులో పనిచేయబట్టి రాయి మనకు దొరికింది. అదే మా విజయవాడలో గులకరాయ ఘటనలో రాయే దొరకలేదండి. అక్కడ న్యూటన్ సిద్ధాంతం లేదు, రాయి భూమి మీద పడట్లా ఆకాశంలోనే మాయమైపోయింది. కానీ ఇక్కడ బండరాళ్ళు క్లియర్గా కనపడుతున్నాయి, కారులో పగిలి రాయి అక్కడే ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అరే మీరు కేర్ఫుల్గా తీసుకోవాలి కదా సార్, కూటమి ఏర్పాటు చేసిన దేనికి? ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏ ప్రాణ నష్టం పోకుండా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మీరు వినియోగించుకోండి అమ్మా అంటేనే కదా. ఎక్కడెక్కడో దేశాలు దాటి వచ్చిన వారు, పల్నాడు నుంచి, మాచల నుంచి బయటికి వెళ్ళిపోయి ప్రాణాలు పుట్ట చేత పట్టి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ మీ మీద ఉండే నమ్మకంతోనే వచ్చారు. మీరు ఆ నమ్మకాన్ని కోల్పోవడం, లేకపోతే ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఎలా? సో ఎలక్షన్ కమిషన్ ఒక తండ్రి స్థానంలో ఉంది. అమ్మాయి అని బుద్ధగించడానికి తల్లి కాదు అక్కడ, అమ్మాయి అని బుద్ధగించడానికి తల్లి కాదు, తండ్రి కఠినంగానే ఉంటే పని జరుగుతుంది. సో అటువంటి కఠిన పరిస్థితుల్లో జవహర్ రెడ్డి గారిని అడుగుతారు, ఆయన కింద ఇంకొక రెడ్డి గారిని అడుగుతారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగి రేపటి రోజు ఐఏఎస్ని, ఐపీఎస్నే కాదు, వీళ్ళు కూడా ఎలక్షన్ కమిషనర్ కొరడా వేటికి బలి కాబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో 16 మంది సస్పెన్షన్, ట్రాన్స్ఫర్ కాదు మేడం, డైరెక్ట్గా సస్పెండ్ చేయటం. అలాగే చూస్తే అదే పోలీస్ వ్యవస్థ మీద ఒక సిట్ ఏర్పాటు చేయటం, ఎక్కడైనా సరే తప్పు జరిగితే పోలీసు వ్యవస్థతో సిట్ ఏర్పాటు చేయటం చూసాం మనం. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థపైనే సిట్, ఎలా చూడాలంటారు పరిస్థితి, ఆంధ్ర పరిస్థితి? సిట్ అంటే సిట్ అంటే ఇక్కడ ఆకాశం నుంచి రారండి. పోలీస్ దగ్గర ఉండే వాళ్ళే సిట్లో కూర్చుంటారు, అంటే అది అతనే ఇది అతనే. ఎందుకంటే నేను కందుకూరులో ఒక 4-5 చనిపోయారు చూడండి, దాని వెంటనే గుంటూరులో తొక్కిసలాట్లో మళ్ళీ ఒక 5-6 చనిపోయారు. దాని తర్వాత జీవో నెంబర్ 1 వచ్చేసిందండి. ఎక్కడ ప్రజావేదికలు పెట్టుకోకూడదు, కేవలం ప్రతిపక్ష నేతలు మాత్రమే, అదేదో కింద ఉంటుంది చూడండి కొటేషన్ లాగా, అట్లా వాళ్ళకి మాత్రమే ఎగ్జంప్షన్ అన్నట్టుగా.
ఈరోజు అధికార పార్టీ వల్ల ఎక్కడైనా ప్రజావేదికలు పెట్టుకోవచ్చు, ఎంత తొక్కిసలాటైనా జరిగిపోవచ్చు, ఏ వ్యక్తి ప్రాణం పోదు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, కందుకూరు ఘటన మీద కూడా సిట్ వేశారు. సిట్ వేసినప్పుడు ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టారు. విజయవాడకు సంబంధించిన ఒక కలెక్టరేట్ ఆఫీస్లోనే ఎక్కడో జరిగింది. అప్పుడు స్వయంగా నేనే వెళ్ళా, అక్కడ సంబంధించిన డిఎస్పీ గారితో నేనే మాట్లాడాను కూడా. సరే అలా ఎలా తొక్కిసలాట చేసేస్తారు, మీరు ఏం చేశారు, లా అండ్ ఆర్డర్ ఎందుకు కంట్రోల్ తీసుకోలేదు, ఎంతమంది వస్తారని మీకు తెలుసు, సడన్గా అప్పుడు సాయుధ దళాలను లేకపోతే బలగాలను లేకపోతే వాళ్ళను దించాలి కదా అంటే అనుకోకుండా జరిగింది. ఒకరు పోతారు, ఇద్దరు పోతారు, ఒకేసారి నలుగురు పోవడం ఏంటండి. అదే రకంగా నెక్స్ట్ డేనే అక్కడ ఒక ఘటన జరిగినప్పుడు మీరు ఎంతమంది ఎస్ఐల్ని సిఎల్ని సస్పెండ్ చేశారు అని డిఎస్పీ గారిని ఎవరు అడగాల? సిట్లో ఉండే అధికారులు అడిగారు. సిట్ అధికారులు ఎవరు? వాళ్ళు డీజీపీ వేసిన వాళ్లే కదా. ఒక పోలీసు వాడు ఇంకొక పోలీసు వాడిని తప్పంటారా అండి అన్నారు కదా. ఇక్కడ ప్రస్తుతం చూస్తే కనుక ఈ సిట్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళు దాదాపు 2 రోజులు అంటే నిన్న, ఈ రోజు, రేపట్లో వాళ్ళ నివేదిక అనేది అందజేయాలి మాకు అని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది చెప్పడం జరిగింది మేడం. మరి ఇప్పుడైనా సరే పారదర్శకంగా ఈ సిట్ అనేది పనిచేస్తుంది అనుకోవచ్చు అంటారా? 100% అండి, 100% పనిచేస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండర్లో జరిగిన సిట్, ఈ సిట్కి ఆ సిట్కి తేడా ఉంటుందండి. ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఫ్యాన్ గాలి కింద కూర్చున్నట్టు ఉంటుందండి, అంటే వాళ్ళు వేసిన ఫ్యాన్ కానీ ఏసీ కానీ. అక్కడ కూర్చున్నప్పుడు సమాధానం ఎలక్షన్ కమిషనర్కి నువ్వెవరో నేనెవరో నిలబడి క్వశ్చన్లు అడుగుతారు, కూర్చొని కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి అండి. ఏసీలు కూడా చెమట్లు పట్టించగల సమర్థత ఎలక్షన్ కమిషనర్కి ఉంటుందండి. ఈరోజు సెంట్రల్ అండర్లో ఈ నడుస్తున్న సిట్లో ఎంతోమంది కొరడా వేటికి బలికాబోతారు, అది విషయం వాళ్ళకు కూడా తెలుసు. మేము ఎన్నోసార్లు చెప్తాం, 5 ఏళ్ళు ఉండిపోయే రాజకీయ నాయకుల కోసం మీరెందుకు 60 ఏళ్ళు 62 ఏళ్ళు పనిచేసి ఉద్యోగాన్ని రిస్క్లో పెట్టుకుంటారు సార్? మహా అయితే ట్రాన్స్ఫర్ ఇస్తాడో, అంటే ఈరోజు ప్రమోషన్ కావాలండి లేకపోతే సస్పెండ్ చేసేస్తారండి అంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈరోజు మరి ఎలక్షన్ కమిషనర్ ముందుకు వచ్చింది, మీరెందుకు ఇప్పుడు ప్రజాగళం జరిగింది. అక్కడ ప్రజాగళం జరిగినప్పుడు ఏదైతే మాటూరు పరిసర ప్రాంతాల్లో బొప్పూడి ఏరియాలో ఎంత పెద్ద తొక్కిసలాట జరిగిందండి, ఒక పెద్ద కరెంట్ వైర్ కింద పడిపోబోయింది. ఇవన్నిటికీ పోలీసుల నెగ్లిజెన్సీ అని కూడా చెప్పాం. మరి అప్పుడు ఒక అనంతపురం ఎస్పీని, ఒక నెల్లూరు ఎస్పీని, ఒక ప్రకాశం ఎస్పీని, అదే రకంగా పల్నాడు ఎస్పీని, నలుగురిని సస్పెండ్ చేసాం. నలుగురు గౌరవ రెడ్డిలే ఉన్నారు. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ వేసిన స్ట్రిక్ట్ చాలా పారదర్శకంగా ఉంటుంది, తప్పు చేసిన ప్రతి ఒక్కడికి 100% శిక్ష పడుతుందండి. చివరిగా ఒక క్వశ్చన్ మేడం, మరి ఈ తీసుకునే చర్యల వల్ల ఈ వ్యవస్థలో ఇన్ని డ్యామేజ్లు జరుగుతున్నా, ఏదైతే అధికారుల మీద వేట పడుతున్నా సరే ఇంకా కొంతమంది అధికారులు తీరు మారలేదు కదా, ఎందుకని అంటారు మేడం? ది పెయిడ్ నో, వాళ్ళు పేమెంట్ తీసుకున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు ఒక స్వామి భక్తి విశ్వాసం చూపిస్తున్నారండి. మేము మా ఏజీ ఉంటారండి పొనగల సుధాకర్ రెడ్డి గారు, మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారండి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి దాసాను దాసుణ్ణి అన్నారు. అటువంటి వ్యక్తిని ఈరోజు అడ్వకేట్ జనరల్గా పెట్టారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పెట్టారు. ఆయన ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమైనా రాస్తారా అండి? అదే రకంగా ఎలక్షన్ టైంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కండవా కప్పుకున్న, ఏ గవర్నమెంట్ దానికి ఫేవర్గా ఒక డ్యాన్సులు వేసినా, ఒక ప్రచారానికి వెళ్ళినా అది ఒక పెద్ద కేసు అయిపోతుంది. ఇతను కూడా గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న ప్లీడర్ ఇప్పుడు. మరి ఇతను వైసీపీ ప్రచారానికి వెళ్ళారు, అక్కడ కండవాలు కప్పుకొని డ్యాన్సులు వేశారా, ఇంకోటి చాలా కథనాలు బయటకు వచ్చినాయి. ఇలా చిత్తశుద్ధిగా అభిమానించేవారు కండవా కప్పుకొని వెళ్ళిపోండి, ఇంకెందుకు లా ప్రొఫెషన్? ఎంతోమంది రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, ఇక్కడొక్కాలు అక్కడొక్కాలు ఎందుకండి? ఈరోజు అభిమానం ఉంటే పనిచేయండి. సో ఖచ్చితంగా ఇలాంటి వారు ఎందుకు మీరు ఇంకా ఉన్నారు అంటే, వాళ్ళు అదే అభిమానంతో ఉన్నారు పాపం. పారదర్శకంగా పని చేయలేము మేము, మేము చిత్తశుద్ధిగా స్వామి భక్తే చూపిస్తామంటున్నారు. దశానుదాసులు అన్నటువంటి ప్రెస్ మీట్ కూడా మీకుంది, ఇంకా కూడా అతన్ని ఎలా అపాయింట్ చేస్తారు? సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు కొంతమంది పేమెంట్ తీసుకున్నారు, కొంతమంది వాళ్ళు ముందు నుంచే డీల్ అనమాట, ఎలక్షన్ అయ్యే వరకు మీకు పనిచేస్తామంటూ ఇళ్ళు వాకిళ్ళు పొలాలు, పిల్లలకి మెడికల్ సీట్లు, పిల్లలకి విదేశీ విద్యలు కూడా ఏర్పాటు చేసుకున్నారన్న 100% డాక్యుమెంటరీ ఎవిడెంటరీ ఉంది కాబట్టి వాళ్ళ మీద ఈరోజు ఎలక్షన్ కొరడా వేటు వేస్తుంది. వేసి అడుగుతుంది, మీ అబ్బాయికి మీ జీతం 50,000 60,000 70,000 కదా, మీ అబ్బాయికి 25 లక్షలు పెట్టి మీరు అమెరికాకి ఎలా పంపించారు, ఎక్కడ లోన్ తీసుకున్నారండి, మీ ఆవిడ నుంచి కూడా మీకేమీ ఆస్తులు రాలేదు కదా, ఇది ఎలా సాధ్యమైందండి? చిన్న చిన్న డైమండ్స్ ఏ వస్తాయమ్మా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇంకొకరి పెద్ద పెద్ద డైమండ్స్ వస్తాయని వకీల్ సాబ్లో సినిమాలో చెప్పినట్టుగా పోలీస్ వ్యవస్థలో ఉంటూ ఈరోజు ప్రజాప్రతినిధులకి తొత్తుల్లా పనిచేస్తుంటే చిన్న చిన్న డైమండ్లు ఏంటి, పెద్ద పెద్ద డైమండ్లు వేసుకోవచ్చు పోలీస్ వ్యవస్థ. సో ఖచ్చితంగా ఇక్కడ సిట్ ఎలక్షన్ కమిషనర్ ఏర్పాటు చేసింది కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందండి, ఆధారాలతో నిరూపించి ఈ అవినీతి అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుంది.